హాయ్, దిస్ ఇస్ డాక్టర్ దేవరాజ్ నెమ్మది. మీకు సందేహం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, నోవహు ఒక్కడే సువార్తను ప్రకటించాడా, లేదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆనాటు మరి నోవహు యొక్క కాలంలో జలప్రలయంకు ముందు నివసించినటువంటి వారందరికీ కూడా సువార్తను ప్రకటించాడా అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అదేంటండి, ఇలాంటి ప్రశ్న మేము ఎప్పుడు వినలేదంటే, డెఫినెట్లీ ఇది ఒకటి ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నరావతారము చెందక మునుపు, లేదా మరి కన్నైనటువంటి మరియ గర్భం నుండి ఆయన జన్మించక మునుపు, ఆయన మరి పాత నిబంధన గ్రంథంలో అనేక మందికి కనబడుతూ, అనేక మందికి ప్రత్యక్షమవుతూ, దర్శనమిస్తూ, మరి వారందరితో కూడా కొంతమందితో మాట్లాడుతూ, సంభాషిస్తూ, తిరుగుతూ, ఆయన అనేకమైనటువంటి పరిచర్యలు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దానికి రుజువులేంటి అని కనుక మనము ఆలోచించినట్లయితే, డెఫినెట్లీ మనకు రుజువులు ఉన్నాయి. అయితే నోవహు ఒక్కడే ప్రకటించాడా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రకటించాడా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా జలప్రలయంకు ముందుగా మరి ఈ యొక్క నోవహు కడుతున్నటువంటి వార్డులోనికి ప్రవేశించండి అని చెప్పి, లేదా మరి సువార్తను ప్రకటించి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి జలప్రలయం నుంచి తప్పించబడిందని సువార్త ప్రకటించడం జరిగింది. మరి అది బైబిల్ పరంగా మనం దాన్ని మనం ఒక్కి నొక్క నుంచి చెప్పొచ్చు. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. సో పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన కనబడుతూ ఉండేవారు అంటే, ఎస్, ఆయన దర్శనమిస్తూ ఉండేవారు, ఆయన మాట్లాడుతూ ఉండేవారు, అనేక మందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. దాన్ని ఏమంటామంటే, ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం. ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా జన్మించక మునుపు ఆయనకున్నటువంటి రూపం. మరి అది ఎలా ఉంటుంది అని అడగడం కాదు, కానీ మరి ఆయన మరి అనేక మందికి అలా దర్శనమిచ్చారు. నరావతారంలోనే అనేక మందికి దర్శనమిచ్చారు. మరి అందుకే మరి మనం పేతురు పత్రికలో ఒక విషయాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని చూస్తూ ఉంటాం. అదేనంటే, యేసుక్రీస్తు ప్రభువారు నోవహు యొక్క సమయాల్లో, ఆయన జలప్రలయం రాక మునుపు నోవహు వాడను సిద్ధపరుస్తున్న సమయాల్లో, ఆయన మరి ఆనాడు ఉన్నటువంటి అవిధేలైనటువంటి వారందరికీ సువార్తను ప్రకటించాడు అనడానికి బలమైన వాక్యాధారము మనము క్రొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాం. అది 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వచనంలో మనం చూస్తే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేలైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అవిధేయులైన వారి యొద్దకు, ఎప్పుడు అవిధేయులైనటువంటి వారు వీళ్ళు? నోవహు దినములో వాడ సిద్ధపరచబడుచున్నప్పుడు అవిధేయులైనటువంటి వారు అంటే, అప్పుడు అవిధేయులైనటువంటి వారు చనిపోయారు కదా, మరి వారు చనిపోయి పాతాళంలో పెట్టబడ్డారు కదా, అలాంటి పాతాళంలో పెట్టబడినటువంటి వారి యొద్దకి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళాడు అనే విషయాన్ని మనం సో నోవహు దినముల్లో అవిధేలైనటువంటి వారి యొద్దకి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళాలి? అప్పుడు అవిధేలై పాతాళంలో ఉంచబడినటువంటి ఆత్మల యొద్దకు ఆయన ఎందుకు వెళ్ళాలి? ఈ విషయాన్ని మనం గమనించాలి. వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ యునో దిస్ పీపుల్ అండ్ జీసస్ క్రైస్ట్? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అని మనం చూస్తూ ఉంటాం. చెర అనేటువంటి మాట హేడెస్ అనేటువంటి మాటని తెలియజేస్తూ ఉంది. అది ఇంగ్లీష్లో హేడెస్ అంటాము. తెలుగులో ఒక విధంగా చెప్పాలంటే అదృశ్యలోకం అని చెప్పాలి. లేకపోతే పరదేశు పాతాళము రెండు కూడా ఉన్నటువంటి ఒక ప్రదేశము. ఓకే, మేబీ మనం ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, ఎఫెసీయులు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా, చెరను చెరనగా కొనిపోయి ఆయన ఆరోహణమాయన అనగా ఆయన చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనే మాటను మనము ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఏంటి ఈ విషయము, మనుషులకు ఈవులను అనుగ్రహించడం ఏంటి, చెర అనేది ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే, హేడెస్ అంటాం. చెర అనేటువంటి మాటకి ఏదో క్రిమినల్స్ని పట్టుకొని బంధించి వారిని ఏదో హింసించేటువంటి ఒక ప్రదేశం కాదు. కానీ చెర అంటే తాత్కాలిక విడిది గృహము అని అర్థం. తాత్కాలిక విడిది గృహము. సరే, నేను దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మనం వేరే ఎపిసోడ్లో మరి పాతాళం పరదేశ గురించి నేను మీకు తెలియజేస్తాను. బట్ నౌ మనం ఈ విషయాన్ని గమనిద్దాం. సో యేసుక్రీస్తు ప్రభువారు పూర్వము నోవహు దినములో వాడ సిద్ధపరచబడుచుండగా విధేలైనటువంటి ఆత్మల యొద్దకు వెళ్ళి తను తాను ప్రకటించుకున్నాడు ఎందుకు అనే విషయాన్ని మనం చూస్తే, అవును, ఆ రోజున నోవహుతో ఎవరైతే నోవహు
ప్రకటన చేశాడు, నీతిని ప్రకటించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీతిని ప్రకటించారు. ఇదిగో దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రతను తప్పించుకోండి, నోవహు యొక్క వాడలోనికి వెళ్ళండి అని చెప్పి దేవుడు కూడా ప్రకటించాడు. కానీ వారు ఆయన మాట వినలేదు కాబట్టి అందరూ ఆ రోజు మరి చనిపోయి పాత్రలో ఉంచబడ్డారు. కాబట్టి ఆయన మాటలు సత్యము అని నిరూపించుకోవడానికి, ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి, ప్రకటించుకోవడానికి తను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం ఈ విషయాన్ని మనం మొదటి పేతురు రాసిన పత్రిక 2:30 మనం చూస్తూ ఉన్నాం. సో దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ యునో ద పీపుల్ హూ వేర్ బిఫోర్ ఫ్లడ్ అండ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారికి వాళ్ళకి ఒక మరి సంబంధం ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఆయన వారి యొద్దకు వెళ్ళి తనతో ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత. ఎందుకు అంటే ఆయన వారికి కూడా సువార్త ప్రకటించాడు కాబట్టి. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే పాత నిబంధన కాలంలో యెహోవా దూత అని పిలవనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనము ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి టాపిక్ను మాట్లాడుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో మరి కన్యైన మరియకు జన్మించక మునిపే ఆయన అనేక మందికి కనబడ్డారు, అనేక మందికి ప్రత్యక్షమయ్యారు, అనేక మంది ఆయన చూచారు, ఆయన అనేక మందితో మాట్లాడారు అనే విషయాన్ని, ప్రత్యక్షమయ్యారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో పాత నిబంధనలో యెహోవా దూత అని పిలువబడిన ప్రతిసారి కూడా మరి అది యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియజేస్తుందనే విషయాన్ని గమనించాలి. యెహోవా దూతగా యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డారు, యెహోవా దూతగా పిలువబడ్డారు. యెహోవా దూతగా పిలువబడ్డారు కాబట్టి యెహోవా గొప్పవాడు, సో యెహోవా దూత కాబట్టి ఆయన చిన్నవాడు అని కాదండి. కానీ పాతన గ్రంథంలో ఆయన యెహోవా దూతగా సంబోధించబడ్డాడు. అంత మాత్రాన ఆయన తండ్రితో సమానుడు కాడని చాలామంది తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. త్రీ ఏకత్వం అంటే సమాన నిత్యత్వము, సమాన శక్తి, సమాన ఉనికిని కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా ఒక్కరే అయి ఉన్నారు, మనకి ఒక్క దేవుడే ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. త్రియేకత్వం అర్థం చేసుకోవడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అది కూడా మీకు నేను రానున్న ఎపిసోడ్లో మీకు నేను తెలియజేస్తాను. బట్ నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. పాత నిబంధన కాలంలో యెహోవా దూతగా పిలువబడినటువంటి వాడు, యెహోవా దూత అని రాయబడిన చోటల్లా కూడా ప్రత్యక్షమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఆయన రావతారిగా రాకమునుపు కూడా ఆయనకు రూపం ఉండేదా? ఎస్, డెఫినెట్లీ ఆయన ఆ విధంగా అనేక మందికి ప్రత్యక్షమయ్యాడనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఆదికాండము 16:7 మనం చూస్తే యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ మీద ఆమెను కనుగొని. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే హాగరుకు మరి యెహోవా దూత కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హాగరు మరి తన యజమానురాలైనటువంటి శారాయి నుంచి పారిపోతూ అరణ్యంలో వెళ్ళిపోతుండగా యెహోవా దూత ప్రత్యక్షమై మాట్లాడినటువంటి, లేదా ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క సంఘటనని మనము 16:7 ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆదికాండం 21:17 మరలా యెహోవా దూత అదే మరి హాగరుకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరను వినెను, అప్పుడు యెహోవా దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ యెహోవా దూత మరలా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిర్గమాకాండం 3:2 మరి మోషేకి దేవుడు పొదలో నుంచి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ కూడా మనకు యెహోవా దూత అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం చూసినట్లయితే ఒక పొద నడిమి నుండి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. సో అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయను. ఆ యెహోవా దూత మరి ఇంకెవరో కాదు, అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నరావత చెందకముందు, మరియకు జన్మించక మునుపు ఆయన కనుమైనటువంటి రూపం అది. అది ఎలా ఉంటుందో మరి నాకు తెలీదు, కానీ మనము దైవ గ్రంథం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని విశ్వసించాలి. ఆయన ఏ రూపంలో కనబడ్డారో వాళ్ళకే తెలుసు. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 2:1 మనం చూస్తే యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీము వచ్చే వరకు ఇలాగూ సెలవిచ్చను. యెహోషువతో యెహోవా దూత మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే యెహోవా దూత అని కనుమన్న ప్రతి చోట కూడా మరి అది యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేస్తుందనే మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఎలా అండి ఇది సాధ్యము? దాని ఇంకా ప్రూఫ్స్ అని ఉన్నాయంటే ఎస్, డెఫినెట్లీ ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక్గా వినాలి, ఎందుకంటే ఇది పెద్ద ప్రశ్న, పెద్ద సమాధానం కాబట్టి. ఆల్ రైట్, నౌ
ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇవన్నీ కూడా రిఫరెన్సెస్లు, యహోవా దూత అని చెప్పబడినటువంటి రిఫరెన్స్లు ఇవన్నీ కూడా. ఆదికాండం 16:7-12 వరకు, 21:18-18 వరకు, 22:11-18 వరకు, నిర్గమాకాండం 3:2 వరకు, న్యాయాధిపతుల గ్రంథము 2:1-4 వరకు, 5:23 మనం చూస్తాం, 6:11-24 మనం చూస్తూ ఉంటాం, 13:3-32 మనం చూస్తూ ఉంటాం, సమూయేలు గ్రంథము 24:14-16 కూడా యెహోవా దూత అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం, జెకర్యా గ్రంథం 1:12, ఆ తర్వాత 3:1-12, 12:8 ఇలా వివిధ రకములైనటువంటి సందర్భాల్లో మరి దేవుని యొక్క మాటలు మనకి యెహోవా దూత కనబడ్డాడు లేదంటే ప్రత్యక్షమయ్యారు అనే విషయాన్ని మనకి తెలియజే. సో బైబిల్ గ్రంథంలో మరి ఇన్ని రెఫరెన్సెస్లో మన యెహోవా దూత అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 32:23 యాకోబుతో పోరాడినటువంటి నరుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఎలా దాన్ని తెలుసుకోవచ్చు అంటే, జాగ్రత్త వినండి, ఆదికాండం 32:23 మనం చూస్తే, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి ఎబ్బేకు అనేటువంటి ఏరును దాటించిన తర్వాత తనకు కలిగినంతయు పంపివేశాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఇక్కడ నరుడు అని రాయబడింది కదా, మరి నరుడు అనేటువంటి ఆయన్ని యాకోబు 30 అంటాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని అంటాడు. నరుడు అని చెప్పినటువంటి వాడు దేవుడు ఎలా అయ్యాడు? అంతేకాదు, ఇంకో విషయం మనం గమనించాలి, అదేంటంటే యాకోబుకి యేసుక్రీస్తు ప్రభువారికి ఇద్దరికి మధ్య మరి పోరాటం జరిగినప్పుడు, రెజ్లింగ్ జరిగినప్పుడు చివరిగా నన్ను పోనివ్వమని మరి యెహోవా దూత చెప్పినప్పుడు, ఆ నరుడు చెప్పినప్పుడు, ఆయన పోనీయకుండా ఉండినప్పుడు మరి యెహోవా దూత లేదంటే ఆ నరుడు ఆయన్ని తొడగూటి మీద కొట్టినప్పుడు, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టాను, అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు ఒలిసెను, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన అంటే ఎవరు? ఆ నరుడు. నీ పేరేమని అడుగుగా యాకోబు, అతడు యాకోబు అని చెప్పానండి, యాకోబు యాకోబుని అని చెప్పాడు. ఆ తర్వాత అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాడు. నిజానికి చాలామందికి ఇజ్రాయెల్ అంటే ఏంటో తెలియదండి. ఇస్రాయల్ అంటూ ఉంటారు, ఇస్రాయల్ దేశం అంటూ ఉంటారు, కానీ ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడిన వాడు అని అర్థం. దేవునితో పోరాడిన వాడు, గమనించండి. అయితే ఇక్కడ 29 మనం చూస్తే, అప్పుడు యాకోబు అడుగుతున్నాడు, ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆయన అడిగాడు, నీ పేరేంటంటే యాకోబుని అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు ఏమని, నీ పేరు దయచేసి తెలుపుమనెను. ఎవరిని అడుగుతున్నాడు? ఆయనతో పోరాడిన నరుడు ఎవరైతే ఉన్నారో ఆ నరుడిని అడుగుతున్నాడు. ఓకే, నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, అప్పుడు అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. ఎందు నిమిత్తం నా పేరు అడిగితివి అని చెప్పి, అంటే పేరెందుకు అడుగుతున్నావు అని అడిగాడే తప్ప నా పేరు ఇది అని చెప్పలా, గమనించాను. అంటే పేరు చెప్పనా సఖ్యము కానిది అంటే అది ఎవరి పేరు అయి ఉండొచ్చు? మరి ఎవరితో కాదు, అది యెహోవాదే, యేసుక్రీస్తు ప్రభువారిదే. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో యాకోబు నరునితో పోరాడాడు, ఆ నరుడు మరెవరో కాదు, అది యేసుక్రీస్తు ప్రభువారే. నిర్గమాకాండం 3:2 కూడా మనం చూస్తూ ఉంటాం, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. సో మోషేకి యెహోవా దూత అగ్నిజ్వాలల మధ్య ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథము 6:11-24 వరకు మనం చూస్తే, యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చునిండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చోటన గోధుమలను దొల్లగొట్టుకుని చుండగా, సో యెహోవా దూత మరల గిద్యోనుకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ యెహోవా దూత ఎవరు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే పాత గ్రంథంలో మరి యెహోవా దూతగా పిలువబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా న్యాయాధిపతుల గ్రంథం 13:10 సంసోను గారి యొక్క తల్లిదండ్రులకి మరి ప్రత్యక్షమైనటువంటి ఆ యెహోవా దూత కూడా, ఆయన కూడా
యేసుక్రీస్తు ప్రభువు అనే విషయాన్ని గమనించాలి. చూడండి, 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను, నీ భోజనం నేను తినను, నీవు దహన బలి అర్పించిన ఉద్దేశించిన ఎడ్ల యెహోవాకు దాన్ని అర్పింపవలను అని మనోహాతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహాకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లుగా నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిదనిను. నీవేళ నా పేరు అడుగుతున్నావు, అది చెప్పసఖ్యము కానిది, అంటే అది చెప్పలేనిది, మాటల్లో చెప్పలేనిది అని చెప్పాడు. అంటే మరి మీకు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా దేవుడు తన దూతని పొదలో నుంచి మరి మోషేతో మాట్లాడుతున్న సందర్భంలో మోషే అంటాడు కదా, ఇదిగో నేను మరలా ఐగుప్తుకి వెళ్ళి ఇస్రాయేల్తో నేను మాట్లాడాల్సి వస్తే అక్కడ వారు నీ పేరేమిటి అని వారు అడిగితే నేనేమి సమాధానం చెప్పాలి, వారికి ఏమిని నీ పేరుని గురించి చెప్పాలి అన్నప్పుడు ఆయన అంటాడు, YHWH అంటాడు. YHWH అంటే యహ్వే అనేటువంటి మాట. యహ్వే అనేటువంటి మాట లేంటే ఆ యొక్క పదాన్ని ఎవరు పలకలేరు. ఎందుకంటే మరి హీబ్రూ లాంగ్వేజ్లో మరి ఓన్లీ హలులే ఉంటాయి కానీ అచ్చులు ఉండవు. అచ్చులు లేకపోయినా మాట్లాడగలిగేది, రాయగలిగేది, పలకగలిగేది హీబ్రూ లాంగ్వేజ్ ఒకటే. సో మరి క్రీస్తు శకంలో మెజోరైట్స్ అనేటువంటి వారి ద్వారా మరి అచ్చులు పెట్టడం జరిగింది. ఓన్లీ అంతకుముందు హలులు మాత్రమే ఉండేవి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఓన్లీ కాన్సనెంట్స్ ఉండేటువంటిది, ఓవెల్స్ లేనటువంటి లాంగ్వేజ్ హీబ్రూ లాంగ్వేజ్. సో యెహోవా దేవుడు చెప్పిన మాట YHWH అంటే యహ్వే అనేటువంటి మాట. దాని నిజానికి ఎవరు పలకరు. ఇప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలు యహ్వే అనరు, కానీ వాళ్ళు యహ్వే అని రాస్తారు కానీ చదవడానికి మాత్రము ఎడోనాయ్ అంటారు. సో ఎడోనాయ్ అంటే ప్రభువా అని అర్థం, లార్డ్ అని అర్థం. సో ఆ విధంగా ఉచ్చరిస్తారు. సో ఇక్కడ కూడా నా పేరు చెప్పసఖ్యము కానిది, అది చెప్పసఖ్యము కానిది అన్నాడంటే, యెహోవా దూత తన పేరును చెప్పసఖ్యము కానిది అన్నాడంటే అది మరెవరో కాదు, అది యేసుక్రీస్తు ప్రభువు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజుకు నెబుకద్నెజరు యొక్క సమయంలో కూడా మరి ముగ్గురైనటువంటి షద్రకు మేషకు అభ్యర్థిగోలను మరి భయంకరమైనటువంటి ఆ యొక్క ఫైరీ ఫర్నెస్లో లేకపోతే ఈ యొక్క అగ్నిగుణంలో మరి బంధించి వేసినప్పుడు 4వ వాడుగా కనబడినటువంటి ఆ నరుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు అనే విషయాన్ని మనం గమనించాలి. సో యేసుక్రీస్తు ప్రభువు అనేకమైన చోట్ల ఆయన దర్శనమిస్తూ వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో ఆయన కనబడ్డారు, అనేకమంది ప్రత్యక్షమయ్యారు. దీన్ని ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఆయనకు ఉన్నటువంటి రూపములో ఆయన అనేక మందికి దర్శనమిచ్చారు. ఒక సందర్భంలో శాస్త్రులు పరిశీలి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అందుకు యూదులు, నీవు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నేను అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని యేసుక్రీస్తు ప్రభువు ఎలా చెప్పారు? గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు నేను అబ్రహాము కంటే ముందున్నానని. ఇదే మనకి ఒక గొప్ప సాక్ష్యం. అది యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా మరియ గర్భంలో జన్మించక మునుపు కూడా పాత నిబంధన గ్రంథంలో అనేకమంది దైవజనులకు, దేవుని బిడ్డలకు కనబడ్డారు అని. చివరికి ఒక విషయాన్ని నేను ఇంకొంచెం ముందుకెళ్ళి కొంచెం వివరించాలనుకుంటే, నేనేమని విశ్వసిస్తానంటే ఈవెన్ ఏదైన వనంలో కూడా పితరులైనటువంటి హవ్వ ఆదములతో యేసుక్రీస్తు ప్రభువు సంచరించాడు అనే ఆ విషయాన్ని నేను నమ్ముతాను, విశ్వసిస్తాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా రాకమునుపు, ఆయన మరియ గర్భంలో జన్మించక మునుపు కూడా
పాత నిబంధన గ్రంథంలో అనేకమైన చోట్ల అనేక మందికి కనబడ్డారు. దీన్ని ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. సో నోవహు యొక్క సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించారు. అందుకే మనము ఆ యొక్క వచనంలో మనం చూస్తూ ఉంటాం కదా, పేతురు రాసిన పత్రిక 3:20 ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వాడ సిద్ధపరచబడుచుండగా అవిధులైనటువంటి వారి యొద్దకు వారి ఆత్మల యొద్దకు వెళ్ళి తను తను ప్రకటించుకున్నాడు అని. ఎందుకంటే ఆయన కూడా జలప్రలయం సమయంలో ఆయన సువార్తను ప్రకటించాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ అండ్ లిజన్ టు దిస్ మీకు సందేహం అనే ప్రోగ్రాంలు వినండి. ఇంకా అనేక మందికి షేర్ చేయండి, మీకున్న సందేహాలను తెలియజేయండి. కొన్ని విషయాలు మరి వినడానికి లేకపోతే ఆలోచించడానికి కొంచెం క్రొత్తగా మీకు ఉండొచ్చు, ఎందుకంటే ఆత్మ జ్ఞానంలో మనందరం కూడా హెచ్చు తగ్గులు కలిగి ఉంటాం కాబట్టి. సో దేవుడే మీకు అటువంటి ఆత్మను గ్రహించి గొప్ప గొప్ప సంగతులు ఇంతవరకు మీకు తెలియనటువంటి అనేక సంగతులు తెలుసుకున్నట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.